నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దాన్ని తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జాలి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం ఇంతవరకు మనం రాహుకేతువుల యొక్క విశేషాలు వారి సంచారం వాటి యొక్క కారకత్వాలు వారి తత్వాలు వారి గుణం ఇవన్నీ కూడా పరిశీలన చేశాం సరే ఇప్పుడు మకర రాశి మీద ఈ రాహుకేతు యొక్క స్థితిలో సంచారం ఎటువంటి ప్రభావం ఉంటుంది వారికి ఏదైనా మంచి జరుగుతుందా ఎలా ఉంటాయి ఫలితములు అనేటువంటి దాన్ని మకర రాశి వారికి మనం చెప్పుకుందాం రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేయబోతున్నాడు ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ నుంచి చేయబోతున్నాడు అంటే వృషభ రాశి అసలు ఈ మకర రాశికి ఏమవుతుందో మనం చూసుకోవాలి అంతే కదా ముందు మకర రాశికి ఏ స్థానం అవుతుంది మకరం కుంభం మేనం మేషం వృషభం అంటే పంచమం ఐదో స్థానం అవుతుంది మకర రాశి వారికి ఉచ్ఛ స్థితిలో ఉండేటువంటి యొక్క రాహువు వృషభ రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేయబోతున్నారు అంటే ఐదంటే ఏమిటి పంచమ స్థానం అంటే సంతాన స్థానము కాబట్టి సంతాన స్థానంలో రాహు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి మనం మీ సంతానానికి అభివృద్ధి ఉంటుంది అని చెప్పాలి ఆ అదృష్టం ఉంది మకర రాశి వాళ్ళకి ఐదింట రాహు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ సంతానానికి మంచి చదువు వస్తుంది ముఖ్యంగా కంప్యూటర్స్ మీద అధిపతి రాహు కాబట్టి ఇంజనీరింగ్ కంప్యూటర్ దాంట్లో స్పెషలైజేషన్ మళ్ళా కంప్యూటర్స్ ఇటువంటి విద్యలో ప్రవేశాలు వస్తాయి అప్పటికే చదువుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి మంచి ఉత్తమమైనటువంటి యొక్క మార్పులతో పాస్ అవుతారు క్యాంపస్ సెలక్షన్స్ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో మకర రాశి వారి యొక్క సంతానానికి సంతాన రీత్యా మకర రాశి వాళ్ళకి మంచి సంతోష సుఖ సంతోషాలు కలుగుతాయి రీత్యా ఎందుకని రాహు సంతాన స్థానంలో సంచరిస్తున్నాడు మకర రాశి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఇంత సంతానాభిలాషులైనటువంటి వాళ్ళకి పాపం ఇంతవరకు సంతానం కలగలేదు సంతానం గురించి కూడా చెప్పండి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఇప్పుడు అవకాశం వచ్చింది అసలు ఒరిజినల్గా సంతానం గురించి చెప్పాలి అంటే భార్యాభర్తలు ఇరవై యొక్క జాతకాలు తీసుకుని ఆ జాతకాల్లో సంతాన స్థానాలు ఓ నాలుగు స్థానాలు ఉన్నాయి ఆ ఆ స్థానాలు చూసుకుని ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ మంచి గ్రహాలు ఉన్నాయా లేకపోతే సరైనటువంటి గ్రహాలు లేవా కొన్ని వాళ్ళకి ఏదన్నా కర్మ తొలగించుకోవడానికి ఇదిగో బలాంటిది చేసుకోండి అయినా ఈ దైవ బలాన్ని పెంచుకోండి దైవ అనుగ్రహంతో తప్పకుండా సంతానం కలుగుతారు అని మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇది ఇప్పుడు సంతాన స్థానంలోకే ఉచ్చరాహు వచ్చాడు కాబట్టి సంతానం కలుగుతారు అనేటువంటి ఒక విశేషం గోచారని ఇచ్చామని చెప్పగలుగుతున్నాం ఎందుకని చెప్పగలుగుతున్నామంటే ముఖ్యంగా ఈ రాహువు పాదాల మీద తర్వాతనేమో ఎముకలు కీళ్ళు వీటన్నిటి మీద అతనే అధిపతి కాబట్టి జాయింట్ మీద ఎప్పుడైతే ఉంటుందో ఈ కీళ్ళ నొప్పులు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఆయంది ఆ పోర్ట్ఫోలియో అంటే కొంతమంది చాలా చిన్నప్పుడే మీరు కింద కూర్చోకండి ఆయన అంత టేబుల్ మీదనే మీల్స్ అని చెప్పిన అంటారు కింద కూర్చుంటే వాళ్ళు లేవలేడు అంటే ఆ ఎముకలు పట్టేస్తాయి అక్కడ అట్లాగే అదే పనిగా ఒకే యాంగిల్లో చూస్తూ ఉంటే కూడా తలదిరిపోయినట్టు అయిపోతుంది ఎందుకని స్పాన్ లైట్ అన్నమాట అనమాట సోల్డ్ అక్కడ అక్కడ జాయింట్ల దగ్గర సరిగా లేవు జాయింట్లు అలాగే మీకు ఈ వెన్నెముకు దగ్గర ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పిన అంటూ ఉంటారు ఆ లాంబార్ అక్కడ జాయింట్కి కూడా వీడే అధిపతి ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా రాహువే అధిపతి ఇప్పుడు ఆ జాయింట్స్ అన్నింటికి కూడా వీడు అధిపతి అయినప్పుడు రాహు రాశిలో ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నాడో ఆ రోగాలన్నింటిని కూడా మీకు దరిచారు ఇప్పటికే మీకు ఆల్రెడీ అలాంటివి ఉన్నాయనుకోండి తప్పకుండా అవి నయమవుతాయి ఎక్కువగా వయసు మళ్ళినటువంటి వాళ్ళల్లో మా పూర్వీకుల్లో ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఈ కీళ్ళ నొప్పులు అంటే కీళ్ల దాని పేరు అవన్నీ వచ్చేవి ఇప్పుడు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏజ్ వయసుతో నిమిత్తం లేదు ఏ ఎవడికి వస్తుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు కనుక వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలలు కూడా అటువంటి అనారోగ్యాలు కీళ్ళకి సంబంధించినటువంటిది రాదు మరి తర్వాత అంటే తర్వాత అంటే తర్వాత ఎవడు వస్తాడో అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం మనం ముందర ఈ పద్దెనిమిది నెలలు ఆనందంగా ఉండండి ముందు ప్రస్తుతం ఏది ఉంటే దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి మనం ఇది ఆనందకరమైనటువంటి యొక్క వార్త అయితే ఈ సంతానం దగ్గర నుంచి ఇది చెప్తారు ఏంటంటే మీరు అని అనుకోవచ్చు ఇంకోటి చెప్పబోతున్నాం దాన్ని ఏంటంటే స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా కుజరాహువులు చాలా ఎక్కువగా ఉంటారు ఆడవాళ్ళు ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్ వాళ్ళ జాతకం చూసి ఏమ నీకు ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి నన్ను మేము అడుగుతాం కరెక్ట్ ఏనండి అంటారు అంటే ఇర్రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి అలాగే అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనమాట అవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవి ఎవరైనా చేసేది ఏం చెప్పినంటే రాహు కుజరాహులు అందులో రాహు ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కొంతమందికి మరి వాళ్ళ సంబంధమైనటువంటి చూస్తే స్కానింగ్ అది కూడా చేస్తే దాంట్లో ఫైబ్రాయిడ్స్ అని సిస్ అని అవన్నీ ఉంటాయి అలాంటివి కొన్ని ఉన్నప్పుడు ఈ సంతానానికి కొద్దిగా కాస్త అడ్డుపడేటువంటి అవకాశాలు ఉంటాయి ముందర రెగ్యులరైజ్ కావాలి కదా పీరియడ్స్ ఇప్పుడు రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అటువంటివన్నీ పూర్వం ఉన్నా ఆ మందులు తీసుకుంటే వంట ఆ అనారోగ్యం పోతుంది వాళ్ళకి కాబట్టి ఆరోగ్యవంతంగా ఉంటారు స్త్రీలు ఆ రెగ్యులారిటీ వస్తుంది మంత్రి పీరియడ్స్లో కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి యొక్క పీరియడ్ నడుస్తుంది కాబట్టి సంతానం తప్పకుండా ఈ దీంట్లో కలుగుతుంది అని చెప్పి నన్ను అంటే సంతానాభిలాషులకి చాలామంది ఉన్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ సంతానం కలుగుతుంది అంటే సంతానం మీ గురించి కాదు చెప్పేది అనేక మంది కోటాను కోట్ల మందిని దృష్టిలో పెట్టుకుని చెప్పేటువంటి యొక్క రాజి ఫలితములు కాబట్టి అలాగే రాహుకు యొక్క సంచార ఫలితములు కాబట్టి ఎవరికి ఏదైతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకుంటారు ఇది ఓవరాల్గా చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టి సంతానాభిలాషులు ఇప్పటికే రెండు మూడేళ్ళు అయిందండి పెళ్ళయ్యి కలగలేదండి అని చెప్పారంటే తప్పకుండా ఈ పద్దెనిమిది నెలలు రాహు ఉచ్చస్థితిలో సంచారం చేస్తాడు సంతాన స్థానంలో పంచ సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది మీరు నిర్భయంగా ఆనందంగా ఉండి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండండి కలుగుతారు ఇంకా పైపుచ్చి ఏంటంటే ఎందుకు ఇంత ఘంటాపదంగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు ఉంటాయి ఆనందదాయకంగా ఉంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణం ఏంటంటే రాహువు ఉచ్చ స్థితిలో సంచారం ఒకటి తర్వాత రాహు పంచమంలో సంచారం ఒకటి అది రెండు మూడవది అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే సువర్ణమూర్తిగా సంచారం ఉన్నాడు రాహువు వృషభ రాశిలో ఇది గొప్పది మకర రాశి వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మూర్తివంతం అవుతుంది అంతేగాని అందరికీ సువర్ణమూర్తి కాదు మకర రాశి వాళ్ళకి రాహువు వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు కాబట్టి తప్పకుండా ఇవి జరుగుతాయి అని చెప్పగలను అసలు మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకి సువర్ణమూర్తి అనంగానే ఆ గురుగారు ఇప్పుడు మంచిది చెప్పబోతున్నారు అని మీకే అర్థమైపోతుంది నేను చెప్పక్కలేక ఎందుకంటే ఈ ఇన్ని సంవత్సరాలు బట్టి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా మొదల నుంచి కూడా రైట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ వీడియో మనం మూర్తివంతం మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క రాహువు చక్కటి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు సంతానం అభివృద్ధి చేస్తాడు సంతానాభిలాషులకి సంతానం కలుగుతుంది సంతాన రీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి అని గంటా బతంగా చెప్పవచ్చు స్త్రీలకు కూడా ఆరోగ్యం చక్కగా ఉంటుంది కేళ్ల సంబంధించినటువంటి యొక్క అనారోగ్యం పోతుంది అంత గతమే ఉండి అవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి అని చెప్పాలి తర్వాత ఈ గృహంలో కూడా శుభ సంతోషాలు వెల్లువెరుస్తాయి అక్కడ శుక్రుడు ఇంటో ఈయన సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మకర రాశికి అధిపతి శని కాబట్టి శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మంచి ఫలితాలు మీకు మకర రాశి వారికి రాబోతున్నాయి పద్దెనిమిది నెలలు ఉంటాయి ఇంటూ శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి ఇప్పుడు మరి కేతు ఎక్కడ సంచారం చేస్తున్నారు అంటే ఇంతకాలం మట్టి కూడా ధనుర్ రాశిలో గురుగారు కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ కేతువు వెనక్కి వచ్చి అంటే మకర ధనుర్ రాశిలో అంటే వెనక్కి వచ్చి వృషిక రాశిలోకి సంచారం చేస్తున్నాడు మకర రాశి వారికి వృషిక రాశి ఏమవుతుందండి పదకొండో స్థానం అవుతుంది అంటే లాభస్థానం అవుతుంది అన్నమాట లాభంలో సంచారం చేయబోతున్నారు ఈయన ఇంక నేను చెప్పేది ఏమిటండి మీకే తెలుసు కొద్ది కాలం పోతే మీరే చెప్పేస్తారు సన్ రైజ్ టీవీ ప్రేక్షకులు ఇది రెగ్యులర్గా వింటూ ఉంటే కొద్ది కాలం పోయిన తర్వాత ఇదిగో ఈ ఫలితాలు మీరు చెప్పాల్సింది పొరపాటు నేనేనో పొరపాటు చెప్తే ఏమండి మీరు ఇవి చెప్పాల్సింది అవి చెప్పారని మీరే నన్ను కరెక్ట్ చేసేటువంటి యొక్క స్థితికి వస్తారు రావాలనే నా కోరిక నా జీవిత జయం కూడా అంతే నా దగ్గర ఉండేటువంటి యొక్క విజ్ఞానాన్ని నలుగురికి పంచిపెడితే పంచిపెట్టినటువంటి వాళ్ళు ఆనందిస్తే వాళ్ళకి వాళ్లే ఇంకోటి కూడా మార్గదర్శకంగా అవ్వటమే నా జీవిత ధ్యేయం ఎవరైనా నమ్మినా నమ్మకపోయినప్పటికీ మా గురువుగారి యొక్క ఆశీర్వచనంతో నేను చెప్పేది అదే నా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు ఆయన ఆదేశంతో ఆయన ఉపదేశంతో ఈ రెండు మొక్కలు మీకు నేను ఉన్నాను మీరందరూ కూడా ఇంతటి వాళ్ళు కావాలి అని చెప్పినని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎప్పుడు కూడా కాబట్టి కేతువు లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతు ఏమిటి ఆధ్యాత్మికవాది ఆధ్యాత్మికతను ఇస్తాడు అంటే ధార్మికమైనటువంటి ఒక విశేషాన్ని కలగజేస్తాడు అసలు లాభరాశిలో ఉంటే అనగానే మీకు అర్థమైపోయింది కాబట్టి అంటే రావణాసుడు కూడా అన్ని గ్రహాలు కూడా ఏకాదశ అంటే పదకొండు లాభంలో పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి కదా అని చెప్పి లాభంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు వాడి వల్ల కాల అన్ని గ్రహాలని పెట్టుకోవచ్చు కానీ రాహుకేతులు ఇద్దరు వాడి వాడు ఒకటింటి ఉంటే వీడు ఏడింటి ఉంటాడు ఎవరు ఏం చేయలేరు వాడిని వాడు ఎప్పుడు కాబట్టి లాభంలో ఉండేటువంటి యొక్క ఈ కేతువు మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని చెప్పగలను రాహు కారకత్వం లేని ఆధ్యాత్మికతను ఇస్తాడు అంటే ఏదో మన సనాతన ధర్మం మన పురాణములు మన వాంగ్మయం ఇవన్నీ కూడా భారత భాగవత రామాయణములు ఇతిహాసములు ఇవన్నీ కూడా వాటి మీద దృష్టి అసలు చదువుకుందామా అని అనిపిస్తుంది ఇంకోటి జీవితం అంటే ఏమిటి పది మనం 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 జన్మించాం తల్లిదండ్రులు లేదో మనకి భోజనం పెట్టి మన పెద్ద చేసి మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు వాళ్లే కష్టపడి పాపం మనం పెంచారు మనకి పెళ్లి పేరంటం చేశారు తర్వాత మళ్ళీ మనం మనకి సంతానం కలిగింది ఈ సంతానానికి మన కోసం అని చెప్పని మనం ఏదో వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేసి కింద మీద పడి వాళ్ళని పోషించడం ఇంతేనా ముంపదిగా అయిపోతుంది మళ్ళీ అరవై వస్తూ అరవై డెబ్బై ఎనభై ఇక మళ్ళీ ఎప్పుడు పోతామో తెలియదు ఇదేనా దీనికి ఏదైనా ఒక విధమైనటువంటి ఇంకా మార్పు ఏమైనా ఉంటుందా అసలు ఈ జీవితం ఇలా పుడుతూ చస్తూ ఎంతకాలం ఉంటాం మనం మోక్షం అంటే ఏమిటి మోక్ష విద్య అంటే ఏమిటి మన జీవితానికి సార్థకత అంటే ఏమిటి ఎలా సార్థకత లభిస్తుంది మనకి మనం ఎక్కడికి వెళతాం ఇక్కడి నుంచి ఈ ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం ఇవన్నీ కూడా ఒక జిజ్ఞాస ఈ రాశి వాడల్లో కలిగిస్తాడు ఆధ్యాత్మిక పరుడైనటువంటి యొక్క కేతువు దాంట్లో ఏమీ తేడా ఉండదు మీరు ఈ పద్దెనిమిది నెలలో ఆలోచన చేసుకోండి ఇట్లాంటి విశేషాలు కూడా మీలో పడూపుతాయి మకర రాశి వాళ్ళకి జీవిత జయం మీద ఏర్పడుతుంది కాబట్టి మళ్ళా ఈ పద్దెనిమిది నెలలు ఉంటాడు మళ్ళీ ఈ రాశిలోకి రావాలంటే మీకు పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఈ కేతువు అందువలన సద్వినియోగం పరచుకోండి ఈ పద్దెనిమిది నెలలు కూడా ఆనందంగా మళ్ళా కేతువు రాహు రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ యొక్క సమయాన్నే మీరు దాని సద్వినియోగపరుచుకుంటే జీవిత జేయాన్ని సాధించిన వాళ్ళు అవుతారు అని చెప్పి మనం చేసుకుంటూ మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఈ రాహు కేతు సంచారం సువర్ణమూర్తులుగా సంచరించేటువంటి వాళ్ళు ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క ఈ కాలాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి ఈ ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఓటి రెండు పాదాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది ఈ విశేషము అని మనం చేసుకుంటూ సర్వేదనా సుగునోభవంతు స్వస్తి